ఇక్కడ రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లో ఒక చిన్న ముక్కలైతే వాళ్ళవి ఉంటాయి, కానీ అసలైనటువంటి ఇతర అంశాలు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి విజయసాయిరెడ్డి, మరి వీళ్ళు ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సొంత కాన్సెప్టులు ఎక్కువగా తెర మీదకి తీసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి పాయింట్లనే ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అందులో విజయసాయిరెడ్డి అంటే వాళ్ళ రిపోర్టర్ల చేతన ప్రెస్ నోట్ల బదులు ప్రెస్ స్టేట్మెంట్లే తయారు చేసుకుంటున్నట్టుంది. ఇందులో చూస్తే ఒక జర్నలిస్ట్ రాసే కథనం టైప్లో విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ సంచలనం సృష్టిస్తుంది ఫేస్బుక్ పోస్టు. ఇందులో కీలకమైనటువంటిది, 5 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీని 2019 ఏప్రిల్ 11 ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఇంకా 5 నెలల్లో అక్కడ 16వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర కేంద్ర పార్లమెంట్ ఏపీ విధానసభ ఎన్నికల ముందు ఉన్న ఉత్కంఠ లేదా నువ్వా నేనా అనే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. 5 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరోసారి గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చివరిసారి రాజ్యం మేలుతారనే భ్రమలు దాదాపు 40% ఓట్లలో ఉన్నాయి. ఈ విషయం పోలింగ్ జరిగిన 12 రోజులు కంటే ఓట్ల లెక్కింపు జరిగిన 2019 మే 23 స్పష్టమైంది. 175 అసెంబ్లీ స్థానాల్లో 25 లోక్సభ నియోజకవర్గాలు నాటి ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య జరిగిన విముఖ పోటీ, పాలకపక్షంపై అప్పటి 60 నెలలుగా జనంలో గూడు కట్టుకున్న వ్యతిరేకత కారణంగా ఫలితాలు పూర్తిగా వన్ సైడ్ అయ్యాయి. కల్లో కూడా అంతటి ఘోర పరాజయం ఊహించిన చంద్రబాబు గారి పార్టీకి గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా సంపాదించడానికి అవసరమైన సీట్లు 18 స్థానాల కన్నా అదనంగా 5 మాత్రం వచ్చాయి. అంటే ఈ పార్టీ మొత్తం 175 స్థానాల్లో కేవలం 13.1% సీట్లనే దక్కించుకుంది. 23 చోట్ల టీడీపీ గెలిచింది. ప్రజాదరణ ఓట్ల విశ్వాసం మెండుగా ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ 49.5% ఓట్లతో 86.28% సీట్లు 151 కైవసం చేసుకుంది. టీడీపీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఓడిపోయిన మొదటి చివరి సందర్భంలో 1989 డిసెంబర్ సైతం ఈ పార్టీ మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు 74 గెలుచుకోగలిగింది. అంటే 25% స్థానాలు విజయం సాధించి చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వం ఆయన ఉమ్మడి ఏపీలో చివరిసారిగా సీఎం ఉండగా జరిగిన ఎన్నికలవి. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ పార్టీ దాదాపు 16% సీట్లను 294కి 47 సాధించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు తెలుగుదేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుంటే కిందటి నవ్యాంధ్ర శాసనసభ ఎన్నికల్లో సాధించిన 13.1% సీట్లు ఈ పార్టీకి అత్యంత కనిష్టమైనవని అనుకోవడానికి వీల్లేదనిపిస్తుంది. వచ్చే ఎలక్షన్లో ఈ పార్టీ పతనం అంతకన్నా ఎక్కువగా ఉంటుందనే సూచనలు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల ఫలితాలపై ఎట్లాంటి ఉత్కంఠ ఎవరికి లేదు. 1982 మార్చిలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2019 వరకు 9 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం ఓడిపోయిన 89, 2004, 2009, 2019 ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయాల్లో గెలుపు ఏ పార్టీదనే సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉండేది. కానీ గత 4 సంవత్సరాలు 5.5 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలకు లభించిన సంక్షేమం, సాధికారత తెలుగునాటి నవోదయానికి నాంది పలుకుతున్నాయి. ఎలాంటి బాధ్యత లేని బక్క చిక్కని ప్రతిపక్షంగా వ్యవహరించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారి నిర్వాకాలు, అవినీతి కుంభకోణాల ఫలితంగా 2024 ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ అక్కడక్కడ ఇప్పుడే మొదలైంది. టీడీపీ ఎదుర్కొంటున్న తీవ్ర రాజకీయ సంక్షోభం, ప్రజలకు వారి ఆలోచనలకు ఈ పార్టీ అధినేత దూరమైన తీరుని నిశితంగా పరిశీలిస్తే వచ్చే వేసవి ఎన్నికల్లో ఈ ప్రధాన ప్రతిపక్షానికి 5% అసెంబ్లీ సీట్లైనంటే కనీసం 8 స్థానాలైనా వస్తాయనే అనుమానం రాజకీయ పరిశీలకులను పీడిస్తుంది. విషయం మీద మరింత స్పష్టత కోసం మన పొరుగై ఉన్న తమిళనాడు రాజకీయ చరిత్రను తీసుకుందాం. 1976 జనవరి 31 నాటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కేంద్ర సర్కార్ తమిళనాడు 2 డిఎంకే ముఖ్యమంత్రి ఎం కరుణానిధి సర్కార్ బర్త్రఫ్ చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల కారణంగా వరుసగా 3 ఎన్నికల్లో 1977, 1980, 1985లో డిఎంకే ఓడిపోయింది. చివరికి 1989 జనవరి ఎన్నికల్లో డిఎంకే విజయం సాధించాక కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాజకీయ సామర్థ్యం, అంకితభావం, జనంలో ఆయనపై ఉన్న విశ్వసనీయత, డిఎంకే సైద్ధాంతిక బలం, పార్టీ నిర్మాణం వంటి సానుకూల అంశాల ఫలితంగా తాను అధికారం కోల్పోయిన 13 సంవత్సరాలకైనా కలంగేరి కరుణానిధి పార్టీని విజయవాడ పదంలో నడిపించి 3వ సారి ముఖ్యమంత్రి కాగలిగారు. ఈ నేపథ్యంలో చూస్తే తమిళనాడు సరిహద్దుల్లో పుట్టినా కానీ చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ నేతగా ఏ రకంగా చూసినా కరుణానిధి దరిదాపుల్లోకి రాలేరు. అలాగే డిఎంకే నేతలో కూడా నిలబడే సత్తు తెలుగుదేశం పార్టీకి లేదు. ఈ విషయాలు లెక్కలోకి తీసుకుంటే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు నిస్సందేహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని చెప్పడం ఎంత సులువు అర్థం అవుతుందంటే ఎవరో జర్నలిస్ట్ చేత రాయించినట్టున్నారు. డీటెయిల్గా పాయింట్ స్టోరీలాగా రాసుకొచ్చారు. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే నిజమే కానీ ఆ తర్వాత కరుణానిధి ఎప్పుడూ శాశ్వతంగా రాలేదు. ఆ తర్వాత జయలలిత 2 సార్లు వరుసగా ముఖ్యమంత్రి అయింది. అక్కడి నుంచి చూసుకుంటే 5 ఏళ్లకోసారి ముఖ్యమంత్రి మారుతా వచ్చారు జయలలిత మూమెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి. అలాగే అక్కడ డిఎంకేకి ఎట్లయితే స్థానిక బలం ఉందో అంటే కొన్ని సామాజిక వర్గాలు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కొన్ని సామాజిక వర్గాల బలం ఉంది కాబట్టి అంత లైట్ తీసుకునే అంత పార్టీగా తెలుగుదేశం అన్నది అర్థం కావాల్సి ఉంది.